మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీన జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో వివరించారు. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఉన్న శ్రీ మోటార్స్ కార్ వర్క్ షాప్ లో 55 లక్షల నగదు చోరీకి గురైనట్టు సమాచారం. శ్రీ మోటార్స్ యజమాని శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. శ్రీ మోటార్ కార్ వర్క్ షాప్ లో పనిచేస్తున్న మహమ్మద్ తాహిర్ ఈ చోరీకి పాల్పడినట్టు నిర్ధారణ అయింది. మహమ్మద్ తాహిర్ గత 4 సంవత్సరాల నుండి శ్రీ మోటార్స్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. శ్రీ మోటార్స్ యజమాని శ్రీకాంత్ రెడ్డి ఇంకో కొత్త షోరూమ్ ఓపెన్ చేసే క్రమంలో ఈ డబ్బును ఈ షెడ్ లో అల్మారాలో పెట్టడం జరిగింది. తర్వాత మా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలిసి పట్టుకున్న తర్వాత వీళ్ళు దీంట్లో తాహిర్ 20 లక్షలు తీసుకున్నాడు, వాళ్ళ వచ్చిన వాటాలో జావేద్ 20 లక్షలు తీసుకున్నాడు, తర్వాత సయ్యద్ కూడా 15 లక్షలు తీసుకున్నాడు. అట్లా పంచుకున్నారు ముగ్గురు. పంచుకున్న తర్వాత మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్ఓటి వాళ్ళు ఆపరేషన్ చేసి లోకపే చేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంటాక్ట్గా 55 లాక్స్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ముగ్గురు ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నాము. ఆ కలర్ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాము. ముగ్గురు అటు అంతా యంగ్ ఏజ్ 20, 19, 19. తాహిర్ అంటే ఆయన మెయిన్గా దాంట్లో మెకానిక్, 4 ఇయర్స్ పనిచేసి ఈ క్యాష్ హెవీగా వస్తుంది చూసి దొంగతనం చేశాను. దీంట్లో ఎస్పీ ఇన్స్పెక్టర్ శివ, మా మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, అదేవిధంగా ఏసీపీ రఘునందన్ రావు ప్లస్ ఎస్ఓటీ టీమ్స్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఎక్సలెంట్ వర్క్ చేసినారు. ఏఎస్ఐ వీరేశం, అనిల్ హెడ్ కానిస్టేబుల్, మురళి పిసి, అశోక్, నరసింహ, శ్రీనివాస్, నవీన్ కాంత్, సుదర్శన్ వీళ్ళందరూ కలిసి డీసీపీ సందీపరావు ఎస్ఓటీ ఆధ్వర్యంలో ఈ కేసును డిటెక్ట్ చేసినారు. ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది.